హాయ్ హలో, వెల్కమ్ టు 2K కార్ కేర్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి జీప్ కాంపాస్, ఈ వెహికల్కి గాను డెంటింగ్ పెయింటింగ్ అలానే మిగతా ఫుల్ డీటెయిలింగ్ అనేది అయితే చేసాం. ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ కోటింగ్స్ అనేది అయితే చేసాం. ఈ వెహికల్కి ఏమేమి చేసాం అన్నది మనం వీడియోలో చూద్దాం పదండి. ఇది బానెట్ మీద స్టోన్ చిప్పింగ్ జరగడంతో పాటు ఇది పెయింట్ రిమూవ్ అయిపోయింది. ఆల్రెడీ వెహికల్ ప్రీవియస్గా సర్వీస్ సెంటర్లో చేశారు ఇదివరకు యాక్సిడెంట్ అయినప్పుడు, బట్ అక్కడ పెయింట్ అనేది సరిగ్గా అప్లై అవ్వకపోవడం కారణంగా ఇలా పెయింట్ అనేది అయితే లేచిపోయింది. ఇది ఏమైందంటే మనం స్టోన్ చిప్పింగ్ పడంగానే ఒక చిన్న హోల్ కాస్త అది అలా పెద్దగా స్ప్రెడ్ అయిపోయింది. దీంతోపాటు ఇది పెయింట్ అంతా కూడా శాండింగ్ చేసి మేము రీపెయింట్ చేసాం. అలానే ఈ ఫ్రంట్ డోర్ వచ్చేసరికి ఈ డెంట్ ఉంది కదా, ఈ డెంట్కి గాను డెంట్ అనేది పర్ఫెక్ట్గా పుల్లింగ్ చేసుకుని దీని తర్వాత మేము పెయింట్ చేసాం. అలానే ఈ డెంట్తో పాటు ఈ సైడ్ కూడా ఈ డోర్ మొత్తంగా కింద నొక్కడం వల్ల పైన అంతా కూడా హైట్ అనేది వచ్చేసింది. దానికి కానీ అది కూడా హైట్ అంతా కూడా మొత్తం పర్ఫెక్ట్గా రిమూవ్ చేసి డెంటింగ్ చేసాం. ఈ రేర్ డోర్ వచ్చేసరికి కరెక్ట్గా మనకి వీల్ ఆర్చ్ షేప్ మీద అయితే డెంట్ పడింది. దీనికి గాను డెంట్ పుల్లింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకొని బ్యాక్ బంపర్ వచ్చేసరికి బ్యాక్ బంపర్ మనం రిమూవ్ చేసి ఫైబర్ని హీట్ చేసి డెంట్ అనేది అయితే పర్ఫెక్ట్గా రిమూవ్ చేసి పెయింట్ చేసాం. నెక్స్ట్ ఈ వెహికల్కి ఫుల్ నానో ప్రో కోటింగ్ అనేది అయితే ఉంది. దాంతోపాటు క్యాలిబర్స్ ఫుల్ డీటెయిలింగ్, మనకి ఫైబర్ క్లాడింగ్స్ ఇవన్నీ వచ్చాయి కదా, వీటికి కానీ పర్ఫెక్ట్గా క్లీనింగ్ అనేది చేసుకొని దీని తర్వాత మేము ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అలానే ఇంజిన్ బై క్లీనింగ్ ఇవన్నీ ఉన్నాయి. వీటితో పాటు క్యాలిబర్స్కి వచ్చేసరికి ఎల్లో అడిగారు సారు, దానికి గాను ఎల్లో అయితే చేస్తాం. ఎల్లో వచ్చేసరికి మనం ఫెరారీలో వచ్చే క్యాలిబర్స్కి వచ్చే ఎల్లో అనేది అయితే చేసి డెలివరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు మిగతా ప్రాసెస్ వీడియో మొత్తం కూడా చూడొచ్చు. ల్యాండింగ్ వచ్చేసరికి వెహికల్ ఎలా చేసాం ఏంటి అన్నది. అలానే ఈ కస్టమర్ మనకి నెల్లూరు నుంచి అయితే రావడం జరిగింది, బట్ ఇది వన్ డేనే మాకు ఇవ్వడం కారణంగా చాలా ఇబ్బంది అయింది. మేము అప్రాక్స్గా వెహికల్ మేము తీసుకున్నది 10 o'clock తీసుకున్నాం, బట్ మేము డెలివరీ ఇచ్చేసరికి అప్రాక్స్గా 3 o'clock అయ్యింది నైట్. ఆ విధంగా మాకు కొన్ని కొన్నిసార్లు టైం ఇస్తే బాగుంటుంది, మా కోసం లాంగ్ నుంచి వచ్చారు కదా అని మేము అంత ఎఫర్ట్ పెట్టి చేస్తాం, బట్ కొంచెం టైం ఇస్తే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే మీ డెంటింగ్ పుల్లింగ్ ప్లస్ ఈ పెయింట్ ఇవన్నీ చేసుకునేసరికి 4 అయింది. 4కి మీ నానో ప్రో ప్లస్ అలానే డీటెయిలింగ్ స్టార్ట్ చేస్తే అప్రాక్స్గా 3 o'clock అయింది. ఇలా ఏంటంటే 3 a.m. మార్నింగ్ డెలివరీ అనేది అయితే ఇచ్చాం ఈ వెహికల్. దీంతోపాటు మెయిన్ రేర్ డోర్ వచ్చేసరికి రేర్ డోర్ మీద స్క్రాచెస్ అండ్ డెంట్స్ అని ఎలా ఉంటే దానికి కూడా డెంట్ పుల్లింగ్ అనేది చేసి, అలానే మిగతా ప్రాసెస్ రేర్ బంపర్ వచ్చేసరికి రేర్ బంపర్ కూడా డిస్మాంటిల్ చేసి దానికి కూడా మనం హీట్ చేసి డెంట్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా రిమూవ్ అనేది చేసుకొని మేము మిగతా పెయింట్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ చేసాం. ఈ వెహికల్ పెయింట్ వచ్చేసరికి రైట్ సైడ్ రేర్ డోర్, ఫ్రంట్ డోర్, దీంతోపాటు బానెట్ అలానే రేర్ బంపర్ అనేది అయితే చేసాం. అలానే మైనర్ స్క్రాచెస్ అక్కడక్కడ ఉంటే వాటికి గాను మైనర్ స్క్రాచెస్కి పెయింట్ రీపెయింట్ అనేది అయితే చేసాం. బట్ ఇది మేము పెయింట్ చేసేటప్పుడు వీడియో అనేది అయితే తీలేకపోయాం, ఈ వర్క్ ఒకే రోజు డెలివరీ అవ్వడం కారణంగా. దీంతోపాటు మిగతా వర్క్ అంతా చూడవచ్చు మీరు. క్యాలిబర్స్కి వచ్చేసరికి అయితే లెమన్ ఎల్లో వేసాం. మిగతాది ఇంటీరియర్ వచ్చేసరికి సీట్స్ ఇవన్నీ కూడా వైట్ కలర్ ఇవ్వడం కారణంగా బాగా డస్ట్ అనేది పట్టేసింది. దీనికి గాను పర్ఫెక్ట్గా ఇంటీరియర్ క్లీనింగ్ అనేది చేసి మిగతా వర్క్ కూడా కంప్లీట్ చేసి డెలివరీకి అనేది అయితే రెడీ చేస్తాము.
ఈ వెహికల్ కి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. పెయింట్, అలానే డెంటింగ్, ఎక్స్టీరియర్, ఇంటీరియర్, అలానే అలాయ్ వీల్స్, అలాయ్ వీల్స్ లోపల వచ్చేసరికి ఎల్లో క్యాలిబర్స్ ఎల్లో, వీటిలన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ వెహికల్తో పాటు కస్టమర్ కూడా చాలాసేపు వెయిట్ చేశారు. అలానే వాళ్ళకి మేము అప్రాక్స్గా 10 o'clockకే డెలివరీ ఇస్తామని చెప్పాం, బట్ ఇది 10 o'clock అవ్వలేదు. వాళ్ళు కూడా బయటకు వెళ్ళి వచ్చి దాని తర్వాత ఏ పరిస్థితిలో వెహికల్ అయితే తీసుకుని వెళ్తామని చెప్పారు. ఇంకో వెహికల్ చాలా లాంగ్ వెళ్ళాలి, ఇంకో వెహికల్ అన్నా కూడా ఇబ్బంది అయింది, ఈ వెహికల్నే తీసుకెళ్తా అన్నారు. బట్ మాకైతే మాత్రం అప్రాక్స్ ఈ వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి మార్నింగ్ 3 o'clock అయింది. అప్పటి వరకు కూడా కస్టమర్స్ అలానే వెయిట్ చేసి ఓపిక్గా ఉండి చేపించుకున్నందుకు కస్టమర్స్కి, ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు చెప్పుకుంటూ, నేను మీ రాజు ఫ్రమ్ 2K కార్ కేర్ విజయవాడ. అలానే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దీంతోపాటు కస్టమర్స్ ఇంత ఓపిక్గా ఇలా ఉన్నందుకు కూడా చాలా థ్యాంక్స్ అండి. అలానే వాళ్ళు రష్ తీసుకోవడానికి మీ ఆఫీస్ రూమ్లో కూడా ఫెసిలిటీస్ అనేది అయితే ఏర్పాటు చేస్తున్నాం. ఈ కారణంగా మా దగ్గర ఇప్పుడు ఏంటంటే నానో కోటింగ్ E20 వచ్చేసరికి ఖచ్చితంగా మనకి మొత్తం ఫైనల్ ఫినిషింగ్ వచ్చేసరికి అప్రాక్స్గా మనకు తెలియకుండానే 2-3 అవర్స్ అనేది అయితే టైం టేకింగ్ అనేది అయితే తీసుకుంటుంది.